కాకినాడ జిల్లా ప్రగతి భవన్లో డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. పదవీ విరమణ చేసిన పలువేల త్రిమూర్తులకు రావాల్సిన పింఛన్ల బకాయిల విడుదలకు 16,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఆయన ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు దాడులు చేసి డ్రైనేజీ డివిజన్ ఈఈ కొడాలి ఏడుకొండలు జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామిలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కాకినాడ జిల్లా ప్రగతి భవన్లో డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. పదవీ విరమణ చేసిన పలువేల త్రిమూర్తులకు రావాల్సిన పింఛన్ల బకాయిల విడుదలకు 16,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఆయన ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు దాడులు చేసి డ్రైనేజీ డివిజన్ ఈఈ కొడాలి ఏడుకొండలు జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామిలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ అఖిల. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్నటువంటి ప్రగతి భవన్లో ప్రస్తుతం ఏసీపీ అధికారులు దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం డ్రైనేజీ డివిజన్ కార్యాలయం పైన ఏసీపీ దాడులు మంగళవారం ఈ రోజు డివిజన్ లో పదవి స్వచ్ఛంద పదవి విరమణకు చెందిన పలువేల త్రిమూర్తులు సంబంధించిన పెన్షన్ బకాయిలకు సంబంధించిన వాటిలో ఈ కొడాలి ఏడుకొండలు అలాగే జూనియర్ అసిస్టెంట్ కొడాలి స్వామి ఈ 16,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బాధితుడు పలువేల త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో అతను ఏసీపీని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏసీపీ దాడులు ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈయన రెడ్ హ్యాండెడ్ గా 16,000 లంచం తీసుకుంటూ ఏసీపీ వాళ్ళకి పట్టుబడినట్టుగా తెలుస్తుంది. అఖిల, రైట్ కిషోర్, థ్యాంక్ యూ.